ఇప్పుడు జగన్ జమానాలో ఇబ్బందులు పడ్డటువంటి ఒక్కొక్క అధికారి మీడియాకి తమ తమ సమాచారాలు అందిస్తున్నారు. అందులో సీనియర్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రా, ఆయన యాక్చువల్గా కేంద్ర సర్వీసుల్లో ఉన్నప్పుడే డీజీ క్యాడర్ ఇచ్చారు. కేంద్ర సర్వీసుల్లో ఉండగా ప్రమోషన్ అన్నటువంటిది ఆయనకే సాధ్యమైంది. ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఆంధ్ర డీజీపీ అవుతారన్నటువంటి ప్రచారం జరిగింది. సుదీప్ లట్టకే పేరు, సంతోష్ మెహ్రా పేరు వీళ్ళందరూ వినిపించింది. అయితే అవలేదు. ఎందుకని అన్నటువంటి పాయింట్ ఇప్పుడు ఆయన మీడియాకి ఇచ్చినటువంటి సమాచారాన్ని వాళ్ళు ఈనాడు హైలైట్ చేసింది. చంద్రబాబుని అరెస్ట్ చేయాలి, అట్లాగే ఏబి వెంకటేశ్వరరావు మీద ఉద్యోగం నుండి తొలగించడానికి తగిన విధంగా ఫైల్ తయారు చేయాలి, అందుకు సిద్ధపడేటట్టయితే డీజీపీ ఇస్తామన్నారని. అయితే డైరెక్ట్గా జగన్ అని కాదు, ఎవరో ముఖ్యుడు అన్నటువంటిది. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఆయనకి డీజీపీ పోస్ట్ ఇవ్వకుండా వేరే పోస్ట్ ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయనకి సంబంధించి అంతకుముందు డీజీ క్యాడర్ శాలరీ ఏదైతే ఇచ్చారో ఆ శాలరీని ఆ బెనిఫిట్స్ని ఆపేస్తే ఆయన చీఫ్ సెక్రటరీకి ఎన్నిసార్లు రాసినా పట్టించుకోలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తే కేంద్ర హోంశాఖ ఖచ్చితంగా ఒకసారి ఇచ్చాక తీయడానికి వీల్లేదని ఆదేశిస్తే రిటైర్మెంట్ ముందు మాత్రమే ఆ స్కేల్ ఇచ్చారు. ఓవరాల్గా వేధించి వదిలిపెట్టారు అన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.